June 6th, శాసన సభకు ఎన్నికలు జరుగునున్నవి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బాగున్నావా అన్నా? మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు. నార్మయ్యా, పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు. ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారో తెలీదు, ఎవడు అగ్నిస్ట్ గా నిలబడతాడో తెలీదు. అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంటచ్చి. ఈసారి ఎవ్వడు నన్ను ఎదిరించి నిలబడలేడు, నిలబడనివ్వ. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్ చేయండి. అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు? గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5000 జీతం తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా? లేవయ్యా. ఏ శంకరరావు గారు, రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలు? మేమంతా కార్యకర్తలు. అడుగుతున్నానుగా, ఎవరయ్యా మీరు గొడవ పెడుతున్నారు? ఏ శంకర్ రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు, ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవురా. నువ్వు ఒక క్రిమినల్ ది. ఏయ్, వాడిని తీసుకెళ్ళిపోండి. నన్ను వదలండియ్యా. నేనేం చేశానయ్యా? నేనేం చేశాను? మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా? ఊరి దొంగ వేధవల్లారా, తొందర పడకండియ్యా. నా మీద చెయ్యకండియ్యా. ఎంక్వైరీ జరిపించండి అయ్యా. సార్, లోపల ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరగాలయ్యా? ఇంకేం జరగాలయ్యా? ఇది గాంధీని చంపిన దేశం కదా. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా. మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి, లేదా గంజాయి కేసు, అబీన్ కేసు, రేపు కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి. వదలండి అయ్యా. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు అంతే. అన్నా, ఈ దెబ్బతో ఆ సీతారామ పని అయిపోయిందన్నా. మీది భలే క్రిమినల్ బ్రెయిన్, అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయాడు. నాయకుడు అంటే ఎట్టుండ. ఇంక నువ్వు మూసేయాలా? మనకి ఓటు మీద ఓటు, వాడికి ఓటు మీద పోటు. అన్నకి ఎదురు నిల్చేవాడు ఎవడూ లేడు. పొడవయ్యా, ఇంకా నామినేషన్ దాఖలు కరగని టైం ఉంది. ఇంతలో మాల వేస్తానంటే అవమానిస్తావేంటి? అరగంటలు ఎవడు ఏమి పీకలేడు. అన్నా, ఎవరు అన్నా? మీరు ఏకాగ్రీవం అనుకున్నంత బేస్ట్ అయిపోయిందన్నా. మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా. ఎవడ్రా వాడు? మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు. గొట్టంగాడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా? నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు. నీలాంటి కోన్ కిస్కాగాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం. నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా 3 నిమిషాలే ఉంది. ఈలోగా నువ్వెళ్ళి ఏమీ చేయలేవు. ఏంటి, నువ్వు అభ్యర్థివా? నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా?
రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్న పులుల్లో ఉన్నారు. నేను పులితోలు కప్పుకున్న మేకలో ఉన్నాను. పులి పస్తులు నాకు గడ్డి తిందు, కానీ ఈ పులి గడ్డే తింటుంది. సార్, మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్, డిపాజిట్, మనీ, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. తీసుకోండి, తీసుకోండి. ఒక్క నిమిషమే ఉంది. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది. ఇప్పుడే టైం మొదలైందిరా. రే పిచ్చి వెధవాళ్ళరా, నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చిన నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? తోడుగా వచ్చావా? మరి అభ్యర్థి ఎవర్రా? రే అక్కడ చూడు. ఈ ఈశ్వరి గారిని నమ్మి ఎలక్షన్స్ లో నిల్చున్నారు. అమ్మా ఈశ్వరి, నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఓం శక్తి, పరాశక్తి. ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికేశ్వరం. కనబడితే నరికేస్తాడే. అన్నా, ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు? ఎరా వెర్రి పప్ప, ఎవరైనా చెప్పులతో గుళ్ళోపలికి వెళ్తారా? ఆహా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా? ఇయ్యరా కత్తి. ఏంటిది మరి చిన్నపిల్లలాగా నరకడానికి ముందు ఒకసారి అటు చూడండి. ఓ మరి ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి. చుట్టూ జనం ఉన్నారు. పట్ట పగలు ఇంతమంది ముందు గుడివాకిట్లో నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది? మీకు ఓటు ముఖ్యమా, నా చావు ముఖ్యమా? సరే మీ ఇష్టం, వేసేయండి. అరే వేసేయడన్నా. ఎలక్షన్లు అయ్యేంతవరకే వెళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఆగండి, ఏమేంటనే. సూడీశ్వర్, నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాను. ముందు ముందు మనల్ని ఉప్పు పాతరేసేలా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు 37-40 ఏళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లా. అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉంది. వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు, అమ్మ ఎలా నుంచుందో. చూసిన నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది? ఆ దుర్మార్గుడు కోపంలో కత్తితో వేటేసుంటే నీ బిడ్డ అన్యాయంగా చచ్చిపోయేవాడమ్మా. అన్నపూర్ణమ్మ, నేను మాట చెప్తాను, వింటారా? చెప్పండి. నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా, దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం, గొడ్డును బాదినట్టు బాధడం, అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది. ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు. ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. కేవలం ఒక నెల, అరే సీతాలక్ష్మిడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు. మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి. మీ అబ్బాయి మారతాడు, మీకు మనశాంతి లభిస్తుంది. ఆ స్వామీజీ పేరు? గురూజీ. ఎక్కడుంటారు? శ్రీశైలంలో ఉంటారు. ఇప్పుడెందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు? తిరుపతికి వెళ్ళి వచ్చాడు, కాళహస్తికి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు? ఇప్పుడు తీర్థయాత్ర ఎందుకు? ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు. నువ్వు పద, ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం. చెప్పేది కాస్తా కూచోవయ్యా, నీ మానవ్ నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను నమ్ముకునే ఎన్నికల్లో నిలబడ్డాను. నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళితే నేను బొచ్చి పట్టుకుని హిమాలయాలకు పోవాల్సిందే. కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు, వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు. సొంత దొరికితే తాను నన్ను పంపించేయాలని చూస్తున్నావు. నువ్వే ముంచేట్టున్నావు. ఇలా చూడీశ్వర్, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, నువ్వు బయలుదేరు. అవును గురు, పోదాం పద. ఆగరా, కన్న తల్లి కంటే నీకు వీళ్ళు మొదలెట్టారా బాబు? అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇలా చూడమ్మా, ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను, సరేనా? రండి.
అయ్యలారా అమ్మలారా, పులిని ఎదిరించి పిల్ల, ఏనుగుని ఎదిరించి ఎలుక, గుర్రాన్ని ఎదిరించి గాడిద, నెమలి ఎదిరించి నల్ల. విషయానికి రావాయా? ఎవరు అదే నోరుసుకూచా? నెమలి పురి విప్పుతుంది, మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు. అన్న నిద్రించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు, వాడే అమ్ముతాడ్రా? ఆ జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, బఠానీలే జంతికలే. ఏందన్నా అభ్యర్థి బఠానీలు అమ్ముతున్నాడా? జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలే, జంతికల బఠానీ. బఠానీల మేము నిలబెట్టాడు. ఈశ్వర్ గారు ఎంత మెంటల్ అయ్యే. అర్జున్ కఫీ 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 సొంటి కఫీ 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 సొంటి కఫీ 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 బఠానీలు బఠానీలు బాబా బఠానీలు బఠానీలు కఫీ 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 సొంటి కఫీ సొంటి కఫీ కఫీ కఫీ. మీరు బఠానీలు అమ్మచ్చు, సొంటి కాఫీ అమ్మచ్చు, కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు. రేపు మా అన్న ఏర్పాటు చేసిన డ్యాన్స్ చూసి మీరు అదిరిపోతారు. రాజు కోటలోన కొలువై ఉండే అమ్మల్లారా, మా ఊరి రాజా బాబుని దీవించండి దేవతలారా. దేశం బాగుండాలయ్యా, దుఃఖీవనా కురవాలయ్యా, ఊరు సలంగుండాలయ్యా, హోరువనా కురవాలయ్యా. వెయ్యిందయ్యా వెయ్యిందయ్యా ఓటు, గుర్తు పైన ముద్ర నీది గుర్తు. వెయ్యండయ్యా వెయ్యండయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. అల్లారా అయ్యల్లారా బళబడే బళబడే బావల్లారా మావల్లారా బళబడి. ఇచ్చుకుంటే ఇంకా మాట తప్పనోడు. ఓటుకి జంటగా రావయ్యా, పోలింగ్ బూతుకే పోవయ్యా, ఓటుకి జంటగా రావయ్యా, పోలింగ్ బూతుకి పోవయ్యా. వెయ్యండయ్యా వెయ్యండయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. వెయ్యండయ్యా వెయ్యండయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. అమ్మల్లారా అయ్యల్లారా బళబడే బళబడే అవల్లరా మావల్లరా బళబడి. పాటల్లో ఆటల్లో మాకు పోటీ ఎవ్వరు, ఎన్నికల పోరులోన మేమే కదా విన్నారు. అన్నలకు చిన్న తముళ్లకు అన్న, ఊరువాడ మెచ్చే ఉన్న తుడోరన్న. మూడు మూడు ఆరు నాలుగు మూడు ఏడు, పేద జనులు వీడు ఆదరించు వాడు. పోలింగ్ బూత్కి పోవయ్యా, ఓటుకి జంటగా రావయ్యా, పోలింగ్ బూత్కి పోవయ్యా, ఓటుకి జంటగా రావయ్యా. వెయ్యండయ్యా వెయ్యండయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. వెయ్యండయ్యా వెయ్యండయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. అమ్మల్లారా అయ్యల్లారా బళబడే బళబడే పవల్లారా మావల్లారా బళబడి పొలపొలి. దేశం బాగుండాలయ్యా, దుఃఖీవనా కురవాలయ్యా, ఊరు చలంగుండాలయ్యా, ఊరు వనా కురవాలయ్యా. వెయ్యండయ్యా వెయ్యండయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. వెయ్యిందయ్యా వెయ్యిందయ్యా ఓటు, అన్న గుర్తు పైన ముద్ర నీది గుర్తు. హే 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 హ
అది అలా ఊపు సురుగ్గా